వేదికకు స్వాగతం పలుకుతారు. జై తెలంగాణ, జై కేసీఆర్. సభకు నమస్కారం. జనగామ జిల్లా ఇచ్చి అద్భుతంగా కలెక్టరేట్ కట్టించి దాని ప్రారంభోత్సవం చేస్తున్న ఈ సందర్భంగా, అలాగే జనగామ జిల్లా ఉద్యమకారులకు, టిఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఉద్యమ చిహ్నంగా జనగామ జిల్లా పార్టీ ఆఫీసు నిర్మించుకొని ప్రారంభోత్సవం చేస్తున్న ఈ శుభ సందర్భంలో ముఖ్య అతిథిగా వచ్చేసిన తెలంగాణ ప్రదాత, జనగామ జిల్లా ఏర్పాటు చేసిన మాన్యులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి జనగామ జిల్లా ప్రజల తరఫున, నా తరఫున స్వాగతం తెలియజేస్తున్నాను, నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వేదిక మీద ఆసీనులైన మంత్రి వర్యులు ప్రశాంత్ రెడ్డి గారు, దయాకర్ రావు గారు, సత్యవతి రాథోడ్ గారు మరియు గౌరవ పార్లమెంటు సభ్యులు, నా సహచర ఎమ్మెల్సీలు మరియు గౌరవ శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్ల అధ్యక్షులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, పార్టీ కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర పార్టీ నాయకులు, జనగామ జిల్లా ప్రజాప్రతినిధులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాం. ఈనాడు జనగామ ప్రాంత అక్కా చెల్లెండ్రు, అన్నా తమ్ములందరూ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని చూద్దామని, వారి మాట విందామని, తమకు సకల సౌకర్యాలు చేస్తున్న కేసీఆర్ గారికి ఆశీర్వాదం ఇద్దామని ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. జనగామ ప్రాంతం అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చాలా అనుబంధం, ప్రేమ, మమకారం. తెలంగాణ ఉద్యమ కేంద్రమైన సిద్దిపేటకు పక్కనే ఉండడం, అనేక మందితో అనుబంధాలు ఉండడం, ఉద్యమ సమయంలో అనేక పర్యటనలు చేయడం, అనేక సార్లు మాతో కూడా జనగామ ప్రాంత విషయాలు, వారి యొక్క బాధలు గాథలు చెప్పుకునేవారు. అదేవిధంగా ఈ జనగామ బాధలు పోవాలంటే జనగామ ప్రాంత ప్రజలందరూ కూడా కేసీఆర్ వెంటనే 2001 నుండి ఇప్పటి వరకు నడిచారు. 2004లో జరిగిన మొదటి శాసనసభ నియోజకవర్గ ఎన్నికల్లో ఈనాడు జనగామ జిల్లాలో ఉన్న నాటి చేర్యాల, నాటి చెన్నూరు, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేలను కూడా టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. గత 2 దశాబ్దాల్లో నాటి నుండి నేటి వరకు ఈ ప్రాంతం అంతా కూడా గులాబీ గుబాళింపులు మనకు తెలిసిన విషయమే. అందుకే ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఏర్పడగానే ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చారు, సాగునీళ్ళు ఇచ్చారు, ప్రతి గ్రామంలో ప్రతి ఎకరానికి సాగునీళ్ళు ఇచ్చారు, చెరువులను నింపిండ్రు, కాలువల్లో నీళ్లు వారిచ్చిండ్రు ఇచ్చారు, చెరువులను నింపిండ్రు, కాలువల్లో నీళ్లు వారిచ్చిండ్రు. ప్రతి గ్రామంలో కూడా పుట్లకు పుట్లు వడ్లు వండుతున్నాయి, బస్తాలకు బస్తాలు పత్తి వండుతున్నాయి. మొత్తం దేవాదుల ప్రాజెక్టుని ఈ ప్రాంతానికి అంకితం చేశారు. మొన్ననే హన్మకొండ కలెక్టరేట్ ఇనాగ్రేషన్లో కూడా, సార్ మీరు దేవాదుల మాకు అంకితం చేశారు అని చెప్తే వెంటనే చిలుపూరు కానీ, వేలేరు కానీ, ధర్మసార్ కానీ అనేక ప్రాంతాలకు కూడా మనం తెలియజేస్తున్నాం సార్. మొదటి నుండి వరంగల్ జిల్లా మీ వెంట నడిచింది. గౌరవ జయశంకర్ సార్ కానీ, కాలోజీ గారు కానీ మీ అండగా ఉన్నారు. ఈ జనగామ ప్రాంతం కూడా మీకు మీ వెంట నడిచింది. భవిష్యత్తులో ఉన్న ఇక్కడ మహిళలు కానీ, పురుషులు కానీ, మహిళలు కానీ అందరూ కూడా మీ వెంటనే ఉంటామని మీకు తెలియజేస్తూ, ఖచ్చితంగా తెలంగాణని తెచ్చుకొని బాగు చేస్తున్న ఈ క్రమంలో అడ్డుపడుతున్న అందరికీ మీరిచ్చిన పిలుపుకి మీ వెంట నడుస్తామని చెప్తూ, చివరిగా ఒక్కటే మాట సార్, మేము ఈ ప్రాంత బిడ్డలందరూ కూడా కాళోజీ గారి మాటల్ని పాటిస్తూ, పరాయి ప్రాంతం వాడు మోసం చేస్తే పొలిమేర వరకు తరిమి కొడతారు,
ఈ గడ్డ నాయకులే మోసం చేస్తే ఇక్కడే పాత్ర పెడతారని మీకు వినవిస్తూ ఈ యొక్క జనగామ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు రెండు దశాబ్దాలుగా మీ వెంట ఎట్లా ఉన్నారో భవిష్యత్తులో కూడా మీకు అండా దండగా ఉంటూ తెలంగాణను బాగు చేసుకుంటారని మీకు వాగ్దానం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్.